జకవరపల్లి రహదారిని సందర్శించిన కలిశెట్టి అపల్నాయుడు. గ్రావెల్ మెటల్ వేసి మళ్ళీ రోలింగ్ చేసి అప్పుడు వెళ్ళాలి. అలా అయితే ఉండదు ట్రాక్టింగ్ రోడ్, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది వర్క్ కూడా. ఈరోజు మా ఇచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం దేవరాపల్లి గ్రామం రోడ్డు చూసాం. ఇది ఈరోజు గ్రీవెన్స్ కలెక్టర్ తీసుకుని వెళ్తున్నాం. అధికారులు చాలా సందర్భాల్లో రిపోర్ట్ చేశాం బాబు ఇట్లా పరిస్థితి దారుణంగా ఉందని. మన వర్షం పడింది ఈరోజు దాదాపు 2 కిలోమీటర్లు రహదారి అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి అట్లీస్ట్ మరమ్మతులు తాత్కాలికంగా కొన్ని టెండర్లు వేసి శాశ్వతంగా మీరు తారు వేయలేని పరిస్థితి కానీ అట్లీస్ట్ తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు ఆదుకోవాలని మేము ఈ దేవరాపల్లి గ్రామ తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇది 2 జిల్లాలు కలిపే రహదారి, పక్క విజయనగరం జిల్లా కానీ లేకపోతే పక్క నియోజకవర్గం సిరిబిల్లి కానీ హెచ్ఎల్ నియోజకవర్గం కానీ ప్రాధాన్యత రహదారి. దాదాపు రోజుకి 1000 మంది ప్రయాణం చేస్తే ఈ రహదారి కంపెనీకి ఇతర ప్రాంతాలకు వెళ్ళే రహదారి కనుక ఖచ్చితంగా చేయమని మేము కలిసి కోరుకుంటాం.